Hey guys, hi. Thanks for visiting our channel at PBS Vibes, Just Vibes. నేను ఇప్పుడు ఇలా చెప్పడానికే ఎంతో మంది మహానుభావులు జీవన విధానాలే నాకు ఈ స్ఫూర్తి. ఎప్పటికీ నేను అంబేద్కర్ గారి సాహిత్యాన్ని మరువను. నాకు తెలిసినంత వరకు అందరికీ తెలియజేస్తాను. స్వామి వివేకానంద గారు ఇచ్చిన ధైర్యంతో దేశ అభివృద్ధికై ముందడుగు వేస్తాను. నాతో పాటు మీరు కూడా వేయండి. మనమంతా ఐక్యతతో కలిసిమెలిసి మన నుండి అభివృద్ధిని సాధిద్దాం. వివేకానంద గారు కానీ ఇప్పుడు ఉండుంటే ఎందుకున్నానరా అనుకునేలా ఉంది. ఇప్పుడు యువత ఎలా ఉండాలనుకున్నారో అలా లేదు. అయితే ఏ తప్పు యువతలో మాత్రం లేదు. ఇప్పుడు ఎలా తప్పు త్రోవలు పట్టడానికే కారణం ఏంటనేది కొద్దిగా ఆలోచించి దానికై సమాధానం దొరికిన తర్వాత దేవుని యందు భయభక్తులతో జీవితం మళ్ళీ క్రొత్తగా ప్రారంభించింది. సో మన ఛానల్ ఏంటంటే లేటెస్ట్ న్యూస్, సైన్స్, టెక్నాలజీ, హెల్త్, హిస్టరీ, వాటెవర్ అన్నీ తెలుసుకుని మీకు తెలియజేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నాకు సబ్స్క్రైబర్స్ లేరు, కానీ ఏదో ఒక రోజు వస్తారు ఆ నమ్మకం అయితే ఉంది. నేను చెప్పేది ఏంటంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఈ బిజీ లైఫ్లో చాలా కష్టం. అందుకే మనకి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుందాం. మీరు కూడా ఛానల్స్ క్రియేట్ చేసి మంచి కంటెంట్తో 100 వీడియోస్ అప్లోడ్ చేయండి. నాకు సబ్స్క్రిప్షన్స్ ఉన్న తర్వాత నాకు ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఏ సోషల్ నెట్వర్క్లో మెసేజ్ చేసినా నేను రియాక్ట్ అవుతాను. మీ ఛానల్ కూడా ప్రమోట్ చేయడానికి నేను ఎప్పుడూ దోహదపడతాను. అంటే నాకు ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ లేవు, పెరిగినప్పుడు మాత్రమే. ఎలాగో అవకాశం ఉంది కాబట్టి అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతూ మన దేశాన్ని కూడా డెవలప్ చేద్దాం. ఇప్పటి వరకు మన నుండి చాలా దోచేశారు, ఇప్పటికీ కూడా. కాబట్టి ఇక మీదట మన టాలెంట్ని ఎవరికి ఇవ్వకుండా మనలో మనకి యూటిలైజ్ చేసుకుందాం. జై హింద్, జై భీమ్. చరిత్రలో ఈ రోజున 1883లో ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య శారదాదేవి జన్మం. 1878లో కమ్యూనిస్టులు నేత, సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు స్టాలిన్ జననం. 1946లో ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్ జననం. 1952లో స్వతంత్రోద్యమ కవి గరిమెల్ల సత్యనారాయణ మరణం. 1961లో భారత మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్పుత్ జననం. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. ఇంకా వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇటీవలే నగదు చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ తమ వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారానే ఆరోగ్య బీమా పాలసీలను తీసుకుని సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల చివరి నాటికి ఇన్సూరెన్స్ సేవలను అందిస్తామని తెలిపింది. ఆరోగ్య బీమా కోసం SBI జనరల్ ఇన్సూరెన్స్తో వాట్సాప్ జతకట్టింది. పెన్షన్ సేవల కోసం HDFC పెన్షన్స్ పిన్ బాక్స్ సొల్యూషన్స్తో కలిసి పనిచేయనుంది. ఇంకా 2016లో ఉచిత కాల్స్ డేటాతో వచ్చిన రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించింది. 2019 డిసెంబర్31 నాటికి ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్ ఆపరేటర్గా నిలిచింది. అయితే మొదట్లో వేగంగా వచ్చిన జియో ఇంటర్నెట్ ఇప్పుడు నెమ్మదించింది, ఛార్జీలను కూడా పెంచేసింది. మంచి నెట్ స్పీడ్తో ఎయిర్టెల్ జియోకు గట్టి పోటీనిస్తుంది. యూజర్లు కూడా పెరుగుతున్నారు. మరి నెట్ స్పీడ్లో ఏది బెస్ట్ కంపెనీయో కామెంట్ చేయండి. ఇంకా భారత్ను పరిశీలనలో పెట్టిన అమెరికా కరెన్సీ మ్యానిపులేషన్ విషయంలో భారత్ను అమెరికా తన పరిశీలన జాబితాలో చేర్చింది. ఇలా చేయడం ఇది రెండోసారి. 2018 మేలో ఓసారి పరిశీలన జాబితాలో చేర్చింది. కాగా భారత్తో పాటు చైనా, జపాన్, కొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎగుమతిని పెంచుకోవడానికి కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను తగ్గిస్తాయి. ఫలితంగా ఆయా దేశాల వస్తువులు చౌకగా లభించి ఇతర దేశాల వ్యాపారాలు తగ్గుతాయి. సో ఇది ఇవాళ మన చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ టు గెట్ క్విక్లీ.